అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. రోమా 7:24. పూర్వ దినములలో ఒక వ్యక్తి మరొకరిని హత్య చేసిన ఎడల అతనికి శిక్ష ఏమనగా చంపిన వాని మెడకు చచ్చిన వాని శవమును కట్టి విడిచిపెట్టుటయే. ఎవరును ఎట్టి పరిస్థితులలోనూ ఆ కుళ్ళిపోవుచున్న వాసన కొట్టుకొనిచున్న శవాన్ని చంపిన వాని మెడ నుండి విడిపించకూడదు. ఎవరైనా అట్లు చేసిన ఎడల వారినిద్దరిని ఆ విడిపించిన వాని మెడకు కట్టెదరు. అటువంటి నియమము ఉన్న దినములలో చచ్చిన శవం మెడకు కట్టబడిన వ్యక్తి దినదినమునకు కుళ్ళిపోవచ్చు. వాసన కొట్టుచున్న ఆ శవము నుండి విడుదల పొందలేక పారిపోవుటకు ప్రయత్నించినను వెంటాడుచున్న ఆ శవపు దుర్వాసనను భరించలేక, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని అరుస్తూ ఏడ్చుచు చివరికి కుళ్ళిన ఆ శవముతో పాటు తాను కూడా మరణిస్తాడు. పరిశుద్ధుడైన పౌలు తనతో పాటు ఒక శవం ఉండటం గుర్తించాడు. మీరు అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నట్టు దేవుడు ఆదాము హవ్వలతో ఈ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నట్టు జీవించుచున్నావన్న పేరు మట్టుకు ఉన్నది గాని నీవు మృతుడవే అన్నట్లు మనము జీవించుచున్నాము గాని చచ్చిన శవాన్ని పాపముతో కుళ్ళిపోయిన శరీరమును మోస్తూ ఈ పాపపు జీవితము నుండి విడుదల పొందలేక ప్రయాసపడుచున్నాము. మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళును అని బైబిల్ చెప్పుచున్నట్లు మనము ఆత్మను శరీరమును కలిగి ఉన్నాము. అందుకే పౌలు అంటున్నాడు, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లొబరుచుకొనుచున్నది. మన శరీరములో పాపము నివసించుచున్నది. ఆ పాపమును జయించుటకు పాపముతో మృతమైన మన శరీరమును విడిపించుటకు మానవులమైన మన కొరకు మనకు శక్తి చాలదు. ఏ మానవుడు మరొక మానవుని విడిపించలేడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అవును, మనుషుని జీవితము ఈ లోకములో దౌర్భాగ్యమైనది. అది ఇంతలో కనబడి అంతలో మాయమై పోయేటటువంటిది. ప్రొద్దుట మొలిచి చక్కగా వికసించి సాయంకాలం వాడిపోయే గడ్డి పువ్వు వంటిది. మన శరీరము మరణమునకు లోనైనటువంటిది. అందుకే మనుష్యుడు మరణ భయంతో కృంగిపోచున్నాడు. దినదినమునకు కృంగి కృషించిపోయి మృతి నొంది నరకాగ్ని పలగుచున్న మన శరీరములను ఆత్మలను విడిపించుటకే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చెను. మన శరీరములలో ఉన్న పాపాన్ని నివృత్తి చేయుటకే ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి మన దోష శిక్షను ఆయన శరీరములో భరించెను. మరణ భయముతో దాస్యమునకు లోనైన మనలను విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పలివాడై మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించెను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవరు విడిపించెదరు అన్న పౌలు క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని చెప్పగలిగిను. రోమా 8:1-2